Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise. Anuvaina Sthalam, Andubatu Tharalo. Sunshine Silpa Estates, Nandigam Town, Shadnagar. అంటే ఇప్పుడు ఈ ఈ ఏజ్లో ఒక 60 దాటిన తర్వాత అందరు అంటారు కదా ఈ ఏజ్లో ఏవైతే జ్ఞాపకాలు ఉంటాయో తన పిల్లలు చిన్న ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు ఇప్పుడు మనవళ్ళు మనవరాలు మాట్లాడుతున్న మాటలు కానీ ఆ జ్ఞాపకాలే మనిషిని చాలా రోజులు బతికిస్తాయని అవును సో మరి మీకు ఏం గుర్తుకొస్తుంది మామూలుగా ఇప్పుడు సాయి చందన లేడు అవును మీరు అదే అంటున్నారు పెద్ద కొడుకు ఎట్లా భరించగలిగారు మీరు ఎన్ని చావులు చూసి ఇంత ఆ శక్తి అనేది ఎట్లా వచ్చింది మీకనే అంటున్నారు ఎట్లా వచ్చింది ఈ రోజులలో చాలా మందికి అవసరం అది అందుకు అడుగుతున్నాను నేను తప్పుగా బాలేదు అర్థమైంది నాకు అర్థమైంది మేడం నా ఇంటెన్షన్ చెప్తున్నాను మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఆ బాధను ఆ దుఃఖం అనుభవించినాను తర్వాత నా భార్య కూడా నా కళ్ళెదురే నా భార్య చనిపోవడం అది చిన్న వయసులో చనిపోవడం మరీ బాధగానే ఉంది నెక్స్ట్ నా పెద్ద కొడుకు కూడా ఒక ఆయన కూడా 39 ఇయర్స్లోనే చనిపోయాడు నాకు కూడా అప్పుడు నా భార్య చనిపోయినప్పుడు చనిపోయినప్పుడు 39 ఇయర్సే నా పెద్ద కొడుకు చనిపోయినప్పుడు కూడా ఆయన లివర్ వ్యాధితో లివరు డ్యామేజ్ అయిపోయింది మంచి జాండీస్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యి 1.5 ఇయర్ 2019 జూలై 1లో ఆయనకు అటాక్ అయింది జాండీస్ 2021 ఏప్రిల్ 1 దాకా వదలలేదు ఇంకా జాండీసులు కానీ లివర్ డ్యామేజ్ కానీ ఇంకా ఆయనని పట్టి చనిపోయే వరకు వదిలిపోయట్లేదు అట్లా లివర్ డ్యామేజ్ అయిపోయి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రయత్నం చేసినాం కాలేదు అంటే తండ్రిగా ఇవ్వమని అడిగినరు నేను సిద్ధమైన అట్లా 2019 2020 ప్రాంతంలోనే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలోనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే నేను రెడీ అయినా నేను చనిపోవడానికి ఈరోజు సిద్ధపడ్డా అని చెప్పి నేను డాక్టర్ చెప్పిన నేను తండ్రిని కాబట్టి నా బ్లడ్ కానీ నా అవయవాలు కానీ అన్నీ పునర్జన్మ ఇస్తాను నా కొడుకు నేనే నా కొడుకు జన్మనిచ్చిన నా అవయవాలే దానిలో నా కొడుకులో ఉన్నాయి పాడైపోతే నా అవయవమే మళ్ళీ పనికి వస్తుంది కాబట్టి నేను ఇస్తాను నేను నా బ్లడ్ కూడా ఏబి గ్రూపే నా కొడుకుది కూడా ఏబి గ్రూపే నా అవయవాల ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా యాక్టివేషన్లో ఉన్నాయి నాకు ఏ దురాలవాటు లేవు కాబట్టి నా యాక్టివేషన్ను నా అవయవాలు సరిగ్గా ఉన్నాయని డాక్టర్లు కూడా చెప్పిండ్రు ఇస్తానని నేను రెడీ అయినా 3 మంత్స్కే అడ్మిషన్ అయినా 3 మంత్స్కే మెడికవర్లో ఉన్నాం హైటెక్ సిటీ మెడికవర్లో 1 ఇయర్ ఉన్నాం అక్కడ జైన్ అయిన 3 నెలలకే డాక్టర్ చెప్పిండు డాక్టర్ సూరజ్ సార్ అని లివర్ డాక్టర్ ఆయన చెప్పిండు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే నేను రెడీ అయినాక నా తీసుకోండి సార్ అని చెప్పి రక్తం ఇచ్చిన టెస్ట్ చేసిండ్రు కాకపోతే బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళది మాత్రమే లివర్ తీసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్కు మ్యాచ్ అవుతుంది అని చెప్పిండ్రు నాకు అప్పటికి 57 ఇయర్స్ మేడం సో ఇంకా నాకు ఇంకా కుదరదు అని చెప్పేసింది డాక్టర్ నీది కాదు మ్యాచ్ కాదు బిలో 40 ఇయర్స్ వాళ్ళు ఉండే వాళ్ళ ఏదైనా అంటే ఇంకా సరే సార్ ఇంకా నేను వాళ్ళ అమ్మ చనిపోయింది కన్న తల్లి లేదు వాళ్ళ తమ్ముడు ఆయన కూడా ఆల్రెడీ తనకు కూడా కొంచెం స్ట్రోక్ వచ్చిండే కాబట్టి ఆయన కూడా ఇవ్వలేడు పరిస్థితి బాగాలేదు ఇంకెవరు ఇవ్వాలి ఇస్తే భార్య ఇవ్వాలి ఇంకా భార్య కూడా చిన్నపిల్లలు ఉన్నారని ఆమె కూడా నేను కూడా వద్దులే అనుకున్నది ఇక ఇవన్నీ ఎందుకు ఇవన్నీ బాధలు ఎందుకు నేనే ఇవ్వడానికి సిద్ధం చివరి వరకు 2021 దాకా కూడా ప్రయత్నం చేసిన నేనే ఇస్తాను ఫోర్స్గా డాక్టర్ని రిక్వెస్ట్ చేసి కాళ్ళు మొక్కినాం నేను ఇస్తా నా కొడుకు బ్రతకాలి చివరికి కేర్ హాస్పిటల్లో 6 మంత్స్ ఉన్నాం చివరికి నిమ్స్ హాస్పిటల్కి పోయినాం లాస్ట్గా ఇంకా రేపు ఇంకా చివరి ప్రయత్నం చేద్దామని నిమ్స్ హాస్పిటల్ సాయి చందే చెప్పిండు నాన్న వీరప్ప సారు డాక్టరు నిమ్స్ డైరెక్టర్ ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే చివరి ప్రయత్నం చేద్దాం నాన్న నువ్వు వెళ్ళు అంటే నేను పోయి వెళ్ళిన డాక్టర్ దగ్గర ప్రయత్నం చేసిన డాక్టరు నీ ఆర్గాన్స్ అయితే బాగానే ఉన్నవి కానీ ఏజ్ ఎక్కువైంది కాబట్టి అతకకపోవచ్చు అయినా చివరికి ప్రయత్నం చేస్తలే నువ్వు ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు నేను ఆ డాక్టర్ కూడా సార్ నేను ఈరోజు ఇచ్చి రేపు చనిపోయినా పర్వాలేదు నేను కానీ తనకు పునర్జన్మ అవుతుందా కాదా ఆయన బ్రతుకుతాడంటే ఐఎమ్ రెడీ ఫర్ టు మై సన్ అని చెప్పిన డై టు సన్ అని చెప్పి అంటే సరే సార్ ఇంకా కొంచెం ఇదైపోయి నీ కోరికను కూడా నీ కొడుకు కొరకు నేను నెరవేర్చాలని ప్రయత్నం చేస్తాను అన్ని టెస్టులు చేసిండ్రాడ నాది నా కొడుకుది నెక్స్ట్ 1 వీక్ తర్వాత రమ్మన్నారు నా కొడుకు ఏమన్నాడంటే బయటకు వచ్చినాక
నాన్న ఎట్లా నేను చనిపోతానని నాకు తెలుసు. ఇంకా నా ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఒక్క లివరే కాదు, కిడ్నీ పాడైంది, లంగ్స్ పాడైనాయి, హార్ట్ కూడా ప్రాబ్లం ఉంది. ఇన్ని నీవు ఇవ్వలేవు కదా, వద్దు నాన్న. అదే కాదు, నా కొరకు ఇంత సేవ చేస్తున్నావు. 1.5 ఇయర్ నేనే ఉన్నా మేడం నా కొడుకు కొరకు. మలమూత్రాలు కడిగిన లేదు చేయలేదు, మలమూత్రాలు కడిగిన, స్నానం చేయించిన. 1.5 ఇయర్ నేను నా కొడుకు ఏ హాస్పిటల్ తిరిగినా, ఎక్కడ ప్రైవేట్లో పోయినా, ఏం చేసినా, మెడికవర్లు అడిగినా చెప్తారు ఎవరున్నారు సేవ చేయడానికంటే చెప్తారు, కేర్లా చెప్తారు, నిమ్స్లా చెప్తారు. అట్లా అని నా కొడుకు పెద్ద మనుషులు మాట్లాడుతుంటే నేను ఒకసారి 2 సార్లు విన్నాను. అంటే చాలా బాధ అనిపించేది ఏంది అని అంటే, తండ్రి కానీ తల్లి కానీ తన పిల్లలు తన కంటి ముంగట చిన్న బాధ పడితేనే, దేనికన్నా ఏడిస్తేనే చూడలేరు. అలాంటిది ఇంత గోసని ఎట్లా అనుభవించారు మీరు? కొడుకును బతికించుకోవాలని చివరి దాకా మేడం. సరే, అది నా కొడుకులు నాకు చేయాలి సేవ, అంటే నా ప్రాణాన్ని వాళ్ళ కాపాడుకోవాలి. అన్నాడు కూడా నీవు కష్టపడుతున్నానని కానీ, లేకుంటే నీకు రిలీఫ్ నాకు రిలీఫ్ లేదని కానీ ఎప్పుడు చూడలే నేను. కానీ కొడుకుని కానీ బ్రతికించుకోవాలనే ఆశ ఉంచుడు, అది అద్భుతమైంది అని అందరు అన్నారు. చివరికి మేడం 37 డేస్ ఉన్న కేర్ హాస్పిటల్ ఫిబ్రవరి 27 జాయిన్ అయినాం. 2021 ఫిబ్రవరి 27 జాయిన్ అయినాం. ఏప్రిల్ 1 2021 మొత్తం కరోనా టైం. అదంతా కరోనా టైంలో కూడా ఉన్నా నేను అక్కడనే. ఒక్కొక్క నెలల 10 రోజులు 15 రోజులు నా కొడుకును పెట్టుకొని అక్కడనే ఉన్నా. డాక్టర్స్ అన్నారు, ఈ పెద్ద మనిషివి నువ్వు, నువ్వు ఉండొద్దయా ఇక్కడ, కరోనా వచ్చి నీకు ఏమైనా అయితే ఇబ్బంది కదా అని. అంటే సార్, నా కొడుకుని విడిచిపెట్టి నేను ఉండలేను, నా కొడుకును బ్రతకాలనే తపనతోటే వచ్చిన తప్ప నేను చచ్చిపోతానేమో, నాకు కరోనా వస్తుందో లేకపోతే ఇంకేమవుతానో, నాకు 60 ఏళ్ల ప్రాయంలో నాకు బీపీ షుగర్ కూడా ఉన్నా కూడా నేను నన్ను నేను నా శరీరాన్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ నా కొడుకును బ్రతికించుకోవాలని తపన తప్ప నాకు వేరే లేదు. నాకు వేరే ఆలోచన లేదు సార్. ఇంకా నాకు ఏది అంటే ప్రైవేట్ ఉద్యోగం ఉండే, అది కూడా పోయినా పర్వాలేదు, అన్నం దొరకకపోయినా పర్వాలేదు, బయట ఏడన్నా రిక్వెస్ట్ చేసి అన్నం ఎక్కడ పెళ్ళిళ్ళకి అన్నం లేకపోతే ఎక్కడెక్కడ అన్నం పెడుతుంటే కూడా పోయి తినేనా బతికిస్తా. కానీ కొడుకు బతకాలి అనుకుంటారు. కానీ 2021 ఏప్రిల్ 29 కోమాలోకి వెళ్ళిపోయింది నా కొడుకు. 30వ తారీఖు నాడు కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు అందరూ ఇంకా చనిపోయిండని అందరూ అనుకున్నాం. డాక్టర్స్ కూడా ఇంకా గ్యారెంటీ లేదా అని చెప్పారు. నా బంధువులు, నా ఊరళ్ళు అందరు, నా బంధువులు అందరూ వచ్చేసారు హైదరాబాద్కు చూడడానికి. హైదరాబాద్లో కూడా అనేక మంది రిలేటివ్స్ ఉన్నారు, కజిన్ బ్రదర్స్, నా కొడుకు కూడా అక్కడనే ఉన్నాడు సాయిచందు, అందరు ఉన్నారు. సాయిచందు కూడా అప్పుడప్పుడే వచ్చేవాడు తెలుసు నాకు. అంటే 2 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల కాలంలో కూడా నేను మా సాయిచందు ఇంటికి కూడా వెళ్ళలేను. నేను హాస్పిటల్లోనే ఉన్నా, ఏం తింటున్నానో, ఎట్లా పండుకుంటున్నానో, ఏమి నేను ఒకే డ్రెస్ తోటి ఉన్నా హైదరాబాద్ హాస్పిటల్లో. ఒక డ్రెస్ మాత్రం ఒత్తుకున్నారే వేసుకోవాలి, కిందనే అనుకుంటుంటుంది నేను. కరోనా టైంలో నాకు లక్కీలీ దేవుడు ఏమో కానీ కరోనా కూడా రాలే నాకు. డాక్టర్ వద్దంటే కూడా నేను రిక్వెస్ట్ చేసి ఉన్నా. అట్లా ఆ టైంలో ఎవరిని కూడా నేను రిలేషన్స్ కూడా ఫోన్లు చేసి నాకు మా కొడుకుని తీసుకొచ్చినా రండి అని రిక్వెస్ట్ చేసి అడగలేదు, లేకుంటే అన్నం తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఎందుకు వద్దానంటే కరోనా టైంలో నా కొడుకును చూడడానికి వచ్చి మీరు ఏదైనా కరోనా బారిన పడితే మాకు అపవాదం, నాకు అదొక రకమైన బాధ. మేమేమైనా పోతే నేను పోవచ్చు, నా కొడుకు పోవచ్చు,
కానీ అందరికీ ఇలాంటి బాధలు చెప్పేవాడు. నా గురించి, నా కోసం మీరు కష్టపడకూడదు, బాధపడకూడదు అనుకొని ఎవరికి ఫోన్ చేయలేదు. ఇంకా అంతటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా నేను నెట్టుకొచ్చిన, కానీ ఎన్నడూ కూడా నేను బాధపడలే, ఏడవలేదు. బిడ్డ నీ కొరకు నేను ఇంత కష్టపడుతున్నాను, నా కొడుకునానులే. కానీ 37 డేస్లో 29th రోజు కోమలకి వెళ్ళిపోయిండు, 30th రోజు మళ్ళీ లేచి కూర్చున్నాడు. 37వ రోజు లేచి కూర్చున్నాడు మేడం. అందరు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయినారు, ఏమిటి నీ కొడుకు మళ్ళా బతుకుతాడేమో అని అని చెప్పి అని అంటే, చాలా సంతోషం సార్, నా కొడుకు మళ్ళీ బతుకుతాడని చెప్పి నాకు అనిపించింది. కానీ నా కొడుకు ఏం కోరుకున్నాడంటే, నా పెద్ద కొడుకు, 37 డేస్లలో రోజు రోజు మెమరీ పవర్ కూడా లాస్ అయింది మేడం, కిడ్నీలు కూడా పాడైపోయినాయి, ఇక అన్నీ పాడైపోయినాయి. ఇక నా కొడుకు నన్ను తప్ప ఎవరిని గుర్తుపట్టకుండా మేడం, భార్యను గుర్తుపట్టలేదు, పిల్లల్ని గుర్తుపట్టలేదు, నా సాయి చంద్రుని గుర్తుపట్టలేదు. చూడడానికి వస్తే ఎవరు నా అన్న అడిగి, నన్ను తమ్ముడు బిడ్డ సాయి చంద్ర అంటే ఇద్దరు కలిసి ఏడ్చుకున్నారు బిడ్డ, అలా నన్ను గుర్తుపట్టలేదు అలా అంటే నిజమే బిడ్డ, ముగ్గురం కలిసి ఏడ్చలేము. ఈ పరిస్థితి రాగుంటారా బిడ్డ మనకు? సరే అనుకున్నాం, సాయి కూడా ఏడ్చిండు. ఇక నాన్న, సాయి అన్నాడు ఒకసారి మధ్యలో ఒక 6 నెలల టైం పీరియడ్లో, అన్నా నాన్న చూడు అన్నా, నీ భార్య ఏడుంది నాన్న, అన్నా నా భార్య నాకు సుస్థ అయితే నా భార్య నా దగ్గర వచ్చి సేవ చేస్తుండే, నీ భార్య ఏడుంది నాన్న, అన్నా నాన్న 60 ఏళ్ళ వయసుల, తనకు బీపీ ఉంది, షుగర్ ఉంది, ట్యాబ్లెట్స్ వాడుకుంటూ తన శరీరాన్ని తను కాపాడుకుంటూ నిన్ను రక్షిస్తున్నాడు, నీకు సేవ చేస్తున్నాడు. నేను కూడా సేవ చేయలేను, ఎందుకంటే నాకు కూడా బిజీ షెడ్యూల్ ఉన్నది. నేను నీకు ఒకరోజు కూడా టైం కేటాయించలేను, కొన్ని గంటలు మాత్రమే టైం కేటాయించగలిగే పరిస్థితిలో నేనున్నా. అది అర్థమైంది నాన్నకు, నన్ను కూడా రిక్వెస్ట్ చేయడు, నారా బిడ్డ అన్నకి ఇట్లా ఉంది ఒకరోజు టైం ఇవ్వు అని కూడా అడగలే అన్నాడు. నేనున్న కదా అని నాన్న ఇంత ధైర్యంతో నీకు సేవ చేస్తున్నాడు, నేను కూడా నీకు సేవ చేయలేకపోయినా. గుర్తుపెట్టుకో అన్న, భవిష్యత్తులో మనం బతికి ఉంటే నాన్నని చాలా మంచిగా చూసుకోవాలి. ఇలాంటి తండ్రికి తండ్రి ఉండడం మనకు భాగ్యం, అదృష్టం, దొరకడు ఎవరికి అంటే, ఏ స్వార్థం లేకుండా, ఏ కపటం లేకుండా మనము తిట్టినాము నాన్నని, నాన్నని మనము దూరం చేసుకోవాలని కూడా అనుకున్నాం, నాన్నను పట్ల మనకు పెద్దగా ప్రేమగా ఆదరణ చూపిద్దాం, మనం చూపించకూడదు, డబ్బులు కూడా ఎక్కువగా మనం ఇవ్వలేదు కూడా, కానీ నాన్న అవన్నీ ఏం పట్టించుకోలేదు. పిల్లలే కావాలనుకున్నాడు, తను ఆస్తి కావాలనుకోలేదు, మన ఆదరణ కూడా మనం చూడకపోయినా చూడలేదు కదా అని ఎన్నడూ బాధపడలే, మనకు చెప్పలేదు. కానీ నాన్న ప్రేమ, నాన్న యొక్క, అసలు ఇలాంటి నాన్నలు ఉంటారా మనకు ప్రపంచంలో అని నేను నన్ను నేనుగా ప్రశ్నించుకున్నా అని సాయి అన్నాడు. అట్లాంటి నాన్న ఉన్నాడు మనకు. నా అనగాని బ్రతుకుతావు, నాన్న ఇంత సేవ చేయగలరు, నీ మలమూత్రాలు కడిగి ఆయన ఏం తింటున్నాడో, ఏం వండుకుంటున్నాడో, ఎక్కడ వండుకుంటున్నాడో నాకు కూడా తెలియదు.